హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం బ్రెడ్తో స్వీట్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. పిల్లలు ఏదైనా స్పెషల్ చేయమని అడిగితే ఇలా బ్రెడ్తో స్వీట్ చేశాను, చాలా బాగా ఉంది అంట ఫ్రెండ్స్. మా పిల్లలైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసారు, అంతా బాగా వచ్చాయి స్వీట్స్. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, మీ పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్వీట్కి నేనైతే 4 బ్రెడ్ ముక్కలను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక చాక్ తీసుకొని సైడ్స్కి ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్లు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్నాక ఒక్కొక్క బ్రెడ్ ముక్కని ఇలా 4 ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడిగా ఉంటే బ్రెడ్ ముక్కలు మాడిపోతాయి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ ముక్కలు వేసుకొని రెండు వైపులా బంగారు రంగు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బంగారు రంగు కలర్ వచ్చేసరికి తీసేసుకోండి. అలాగే మిగతా బ్రెడ్ ముక్కలు కూడా వేసుకొని బంగారు రంగు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అందులో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి, 1/2 కప్పు వాటర్ కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా లైట్ పాకం రావాలి ఫ్రెండ్స్. చక్కెర కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకొని కొంచెం లైట్ పాకం రాగానే తీసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక ఈ బ్రెడ్ ముక్కలని పాకానికి పట్టించుకోండి ఫ్రెండ్స్. రెండు వైపులా ఒక్కొక్క నిమిషం పాటు ఉంచుకొని ఈ బ్రెడ్ ముక్కలకి రెండు వైపులా పాకం పట్టేలాగా చూసుకొని తీసేసుకోండి బ్రెడ్ ముక్కలని. అలాగే పూర్తిగా బ్రెడ్ ముక్కలను వేసి తీసేసుకోండి పాకాన్ని పట్టించుకొని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి. మళ్ళీ అందులో 1/2 కప్పు సన్న రవ్వ వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుతూ రవ్వను వేయించుకోవాలి ఫ్రెండ్స్. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి, లేకపోతే రవ్వ మాడిపోతుంది. రవ్వ పూర్తిగా వేగిపోయాక అందులో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా కలుపుకొని అందులో మనం మిగిలిపోయిన పాకాన్ని వేసుకొని ఇలా కలుపుతూ రవ్వ గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వని. ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. కొద్దిగా చల్లారాక ఒక బ్రెడ్ ముక్క తీసుకొని అందులో కొద్దిగంత రవ్వను తీసుకొని ఇలా బ్రెడ్ పైన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పైన ఇంకో బ్రెడ్ ముక్క కూడా పెట్టేసుకోండి. ఇలా ఇలా సైడ్స్కి ఒకసారి సెట్ చేసుకోండి. అలాగే మిగతా బ్రెడ్ ముక్కలకి కూడా ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పూర్తిగా పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన రవ్వని మనం చిన్న చిన్నగా ఇలా ఉండల్లాగా చేసుకొని ఇలా రౌండ్గా అనుకొని ఇలా ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా డిజైన్ వచ్చేలాగా సెట్ చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. అలాగే మిగతా రవ్వ పిండిని మొత్తం అలా చేసేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇలా బ్రెడ్తో మనం స్వీట్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా ఫ్రెండ్స్ బ్రెడ్ స్వీట్. మీరు కూడా ఈ బ్రెడ్తో స్వీట్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.